ప్రైజ్ ద లార్డ్. ఆత్మనాథుడైన యేసయ్యకు స్తోత్రములు. మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వాక్యము. ఆత్మతో ప్రార్థన చేతును. ఆత్మ సంబంధులారా, ప్రతి ఆత్మీయుడు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడినవాడై పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు పరిశుద్ధాత్మ ఆలోచన పొందుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి. అంత మాత్రమే కాక మోకరించినప్పుడల్లా ప్రార్థన చేయుచున్న ప్రతి సమయములో ఆత్మలో ప్రార్థించుట నేర్చుకునవలెను. అందరూ చేసినట్లుగా సాధారణముగా ప్రార్థించక ఆత్మలో ప్రార్థించవలెను. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అట్టి ప్రార్థన ఆత్మదేవుడు మనలో ఉండి చేయించాలి. అంత మాత్రమే కాక ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండెదము. తెగులుతో ఇస్రాయేలులో మరణం వైపు ప్రయాణము చేయుచుండగా యాజకుడైన అహరోను ధూపార్తిని చేతపట్టి బలిపీఠము మీద ఉన్న నిప్పులు తీసుకొని ప్రార్థించెను, తెగులు ఆగెను. అందుచేత మనమందరం ఇక మీదట ఇది మొదలుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు యుక్తముగా ప్రార్థించి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా తెగులు నిర్మూలమగునట్లుగా ప్రార్థించెదము. ఆత్మలో ప్రార్థించుచు ఆత్మచేత పెండ్లు కుమార్తెగా సిద్ధపడేదము. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. మరల మీ పాదాల చెంత నిలిచే భాగ్యమునిచ్చారు. స్తోత్రాలు. ఈ ఆత్మీయాత్రలో మేమంతా ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మలో ప్రార్థించుచు మీరు పిలిచినప్పుడు పెండ్లు కుమార్తెకి సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనే కృప మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మతో ప్రార్థన చేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.